దేవికను అతి క్రూరంగా హత్య చేసిన ప్రేమోన్మాది సూర్య నారాయణను కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా డిమాండ్ చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద దేవిక కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని అనడానికి వరుస సంఘటనలే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని ఆరోపించారు. దేవికను హత్య చేసిన ఉన్మాదికి కఠినంగా శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఘాటుగా అంత దారుణంగా అమ్మాయిని తమిని తమిని చంపాడంటే అసలు ఎక్కడున్నావు? అసలు ఆ వ్యవస్థ మీద ఒక భయం లేకుండా పోయింది. మనకి ఉదాహరణకి మొన్న ఈ మధ్యన ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన మర్డర్, అతను అంత అలా చేస్తే మన గవర్నమెంట్ ఏం చేసింది? అతనికి రక్షణగా నిలబడ్డాది, కానీ ఎక్కడ అతని మీద ఛార్జ్ షీటే ఇలేదంటే ఎంత బాగుందో మీకు అర్థమవుతుంది. పోలీసు వారి పనిని వారిని చేసుకోనివ్వకుండా మన గవర్నమెంటే సహకరిస్తున్నప్పుడు, వాళ్ళ మీద ప్రెజర్ పెట్టినప్పుడు ఇంకా ఎవరికి భయం ఉంటుంది? ఇలాగే రాక్షసుల్లా తయారవుతారని నేను తెలియజేస్తున్నాను. దీన్ని మీరు ఖచ్చితంగా ఏం చేస్తారా అని అందరం ఎదురు చూస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని జనాలందరం మర్చిపోకుండా ఒక గుణపాఠం చేసేలాగా ఇప్పటికైనా తగిన న్యాయం చేయకపోతే ఇలాంటి ఉన్మాదులు పెరిగిపోతారని తెలియజేస్తున్నాను. దీన్ని ఖచ్చితంగా తెలుగుదేశం తరఫున మేము ఖండిస్తున్నాము. దీన్ని మీరు ఏ విధంగా గుణపాఠం చెప్తారని ఎదురు చూస్తున్నాము. మీరు చేయలేని పక్షంలో జనాలే తిరగబడి రోజు దగ్గరలో ఉందని తెలియజేస్తూ ఈ అమ్మాయికి తగిన న్యాయం చేసి ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారంటే మీరు ఏం శిక్ష వేస్తారని చూస్తున్నారు తప్ప మీరు ఇచ్చి డబ్బుల కోసం కూడా వాళ్ళు చూస్తలేదని తెలియజేస్తారు.